हेलो एवरीवन, वेलकम टू पेप्स वर्ल्ड ब्लॉग। इवाला नेनु मीकु मा फ्रिज मीद डेमो वीडियो चेयबोतुन्नानु। अयिते इंकेंत आलस्यं, मन वीडियोलोकि वेल्लिपोदाम। वेलकम टू मै वीडियो। ఇది ఎల్జీ ఫ్రిడ్జ్, 3 స్టార్ ఫ్రిడ్జ్ అన్నమాట। దీనికి వచ్చేసి 206 యూనిట్స్ పర్ ఇయర్ అనేది ఎలక్ట్రిసిటీ కాల్తదని వాళ్ళు చెప్పారు। సో చూడాలి ఎంత తక్కువ ఎలక్ట్రిసిటీ వస్తుందని। అండ్ ఇది చాలా లేటెస్ట్ మోడల్। దీని మోడల్ వచ్చేసి GLT322RS3 అన్నమాట। సో ఇది మిర్రర్ షైన్ చూసారా, నాకు నేనే ఎంత బాగా అనిపిస్తున్నానో। सूपर उन्नंडी। किंद डोर तीस्तुन्नानु नेनु, आलरेडी एक्चुअली फिल चेस्तानु। चूसारा नेनु एंत फिल चेसिना कूडा इंका एंत खाली उंदो फ्रिज लो, अदोकसारी मीकु चूपिद्दामनि फिल चेसिन वीडियो ने तीसानु। नाकु इदे कुदिरिंदि। चूसारा पैन अक्कड लाइट एंत चक्कगा इच्चारो चूडंडि। नेनु एदो पेट्टिना कूडा इंका चाला स्पेस उन्नट्टे अनिपिस्तोंदि। चाला सूपर गा उंदि फ्रिज मात्रं, नाकु भले नच्चेसिंदि। इप्पुडु पै डोर चूडंडि, ఇది కన్వర్టబుల్ అన్నమాట। ఒకవేళ మనకు గనక వెజిటబుల్స్ కి వాటికి స్పేస్ అయిపోతే దీన్ని మనం కూరగాయలు పెట్టుకోవడానికి కూడా వాడుకోవచ్చు। వావ్, చూసారా నేనైతే చాక్లెట్స్ కొనేసి పెట్టేసాను। చూడండి ఈ చాక్లెట్స్ మా అమ్మ నుంచి దాష్టంగా దాచేసాను। ఇదేమో ఐస్ ట్రే అన్నమాట। పైన ఐస్ క్యూబ్స్ ఉన్నాయి కదా, దానిలో ఐస్ క్యూబ్స్ ఇలా కిందకి తిప్పితే దానిలో నుంచి పడతాయి, ఆ ట్రేని మనం తీసి మళ్ళీ వాడుకోవచ్చు। చూసారా సూపర్ ఉంది కదా। ఈ కన్వర్టబుల్ అనే ఆప్షన్ మాత్రం చాలా బాగుంది। ఈ చూసారా అక్కడ మనకి ఆ చల్లగాలి రావడానికి ఆ కూలింగ్ సిస్టం అనేది ఫ్రిడ్జ్ లో ప్రతి ఒక్క డోర్ లో ఇచ్చారు। ఇప్పుడు కింద ఫ్రిడ్జ్ కింద పార్ట్ లో ఏముందో చూద్దాం। చూసారా ఆ ఎగ్ ది పెట్టుకునేది కూడా వాళ్ళే ఇచ్చారు। ఇటువైపు స్పేస్ కూడా, డోర్ స్పేస్ కూడా చాలా ఎక్కువ ఉంది నిజంగా। ఇక్కడ ర్యాక్స్ కూడా 5-6 ర్యాక్స్ వచ్చాయి। ఎంత పెద్ద ఫ్రిడ్జ్, చాలా సూపర్ కంఫర్టబుల్ ఫ్రిడ్జ్ చూడండి। ప్రతిదానికి వాడు ఎయిర్ కూలింగ్ రావడానికి ప్రతిదానికి ఇచ్చారు। చూసారు కదా, చూడండి ఎంత బాగుంది। అసలు ఫ్రిడ్జ్ నుంచి పొగలు వచ్చేస్తున్నాయి, మరి చలికాలం అవటం వల్ల ఏమో కానీ। చూసారా ఇక్కడ చూడండి, మనకి పైన పైన ఉన్న డోర్ని కన్వర్ట్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా। ఈ ఫ్రిడ్జ్ కన్వర్టబుల్ అనేది 3 సెకండ్స్ నొక్కితే పైనది కూడా మనం మామూలు ఫ్రిడ్జ్ లాగా వాడేసుకోవచ్చు అనమాట। ఇదేమో ఫ్రిడ్జ్ చిల్ మోడ్స్ అనమాట, తక్కువ ఎక్కువ పెట్టుకోవడానికి। చూసారా ఇక్కడేమో మనకి ఫాస్ట్ క్విక్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు। ఇప్పుడు ఇది మనకి కొత్తగా వస్తున్న ఆప్షన్ డోర్ కూలింగ్ అన్నమాట। డోర్ కూడా ఓపెన్ చేసినప్పుడు కూలింగ్ పోకుండా ఉండడానికి ఇది డోర్ కూలింగ్ ని మెయింటైన్ చేస్తుంది। ఎక్సలెంట్ ఆప్షన్ ఇది మాత్రం। ఇక్కడేమో వెజిటబుల్స్ బాస్కెట్ కి ఫ్రూట్స్ అయితే ఒక మోడ్ లాగా ఇచ్చాడు, వెజిటబుల్స్ అయితే ఇలా ఇవ్వమని। చూసారా ఎంత బాగుందో, మేము వాడే కూరలు అవేనండి, ఇంకా అయినా ఎంత ప్లేస్ ఉందో। ఓ ఇది బ్యాక్ సైడ్ అన్నమాట, ఇలా ఓపెన్ గానే ఇచ్చాడు బ్యాక్ సైడ్। స్టార్టింగ్ చెప్పా కదా మిర్రర్ షైన్ అని, చూడండి అసలు నేను పర్ఫెక్ట్ గా అనిపిస్తున్నా మిర్రర్ లో। సూపర్ అంటే సూపర్ గా షైన్ అవుతుంది, ఇది మాత్రం ఎక్సలెంట్ గా ఉంది ఫ్రిడ్జ్ మాత్రం। చూసారు కదా ఏమేమో దాని పైన ఇచ్చిన స్పెసిఫికేషన్స్ అన్నమాట। ఇందాక ఫస్ట్ లో చెప్పాను కదా మోడల్ నెంబర్ అది। సో ఇక్కడ చూసారు కదా మనకి కీ ఇచ్చారు, ఇది డబుల్ డోర్ కదా, రెండు డోర్స్ కి కలిపి ఇదే కీ అన్నమాట। ఈ కీ తీస్తే రెండు డోర్స్ మనం మామూలుగా ఓపెన్ చేసుకోవచ్చు, ఇది కీ ఆఫ్ చేస్తే కూడా రెండు డోర్స్ ఆటోమేటిక్ లాక్ అయిపోతాయి। ఈ ఫ్రిడ్జ్ లో వచ్చిన కొత్త వెరైటీ ఆప్షన్ అంటే ఆటో స్మార్ట్ కనెక్ట్. ఈ ఆప్షన్ వల్ల ఏంటంటే మనం ఫోన్ లో ఎల్జీ యాప్ వేసుకుని కనెక్ట్ చేసుకుంటే మన ఫ్రిడ్జ్ లో ఉన్న రిపేర్ చెప్పేస్తుంది। చూసారా నాకైతే ఫ్రిడ్జ్ చాలా బాగా నచ్చిందండి, నేనైతే ఫ్రిడ్జ్ తో ఒక సెల్ఫీ కూడా దిగేశాను, ఎందుకంటే నేను ఎక్కువ ఫొటోస్ దిగుతాను కాబట్టి। నా వీడియో మీకు నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్ లో చెప్పండి। ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఎంకరేజ్ మీ, థ్యాంక్ యూ।